ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశురామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమంగళాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడతారు. అయినప్పటికీ కూడాను మార్చుకోవలసినటువంటి పద్ధతులు చాలా ఉంటాయి. ప్రజాకర్షణ తక్కువగా ఉంది. ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేయడం చెప్పదగిన సూచన. కొన్ని విషయాల్లో విజయం సాధించినా సాధించకపోయినా విజయం సాధించాలనే క్రెడిబిలిటీ మాత్రం మీకే వస్తుంది. అదేవిధంగా మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండి, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండి చేయవలసిన కార్యక్రమాల్ని విజయవంతంగా చేయగలుగుతారు. అదే కోణంలో మనోధైర్యం కొందించుకోవడానికి కొన్ని పుస్తకాలు చదువుతారు, కొన్ని దైవ కార్యక్రమాలు చేస్తారు, పూజా కార్యక్రమాలు చేస్తారు. పేదలకి ఆర్థిక అన్నదానం వంటివి చేయగలుగుతారు. అదే కోణంలో మీకు ఇష్టమైన దేవతకు కానీ దేవుడికి కానీ పూజా సుగంధ ద్రవ్యాలతోటి పూజించడం, అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. తర్వాత ఆ తీర్థం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పిల్లల విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటారు. మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, విద్యా సంబంధమైనటువంటి ఉన్నత ప్రయత్నాలు, విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వివాహాది శుభకార్యాలు ఇవన్నీ కూడా ముడిపడే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ విజయవంతమైన ఫలితాలు సాధించడానికి సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టం వచ్చిన దేవతకి, శివలింగానికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.